నమస్కారం. తాడేపల్లిగూడెం మాజీ సైనికోద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివస్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కేవీ సాయి ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో సైనికుల మాజీ సైనికోద్యోగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. ఆరోగ్యం కోసం పాలిక్లినిక్, క్యాంటీన్ సర్వీసులను జిల్లాలో మరిన్ని ప్రదేశాల్లో విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభకు మాజీ సైనికోద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఉడిముడి రాజు అధ్యక్షత వహించారు. అనంతరం కార్గిల్ యుద్ధ సమయంలో వీరోచితంగా పోరాడి దేశం కోసం ప్రాణాలు విడిచిన వీర జవానులకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగి సంఘం జిల్లా కార్యదర్శి ఎం హరిబాబు, కోశాధికారి జె సుబ్బారావుతో పాటు మాజీ సైనిక సంఘ నాయకులు మాణిక్యాలరావు, గంగాధర్, రామచంద్రుడు, సాయి మాధవ్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుట్ల గ్రామంలో తల్లిదండ్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ పనులు చేసి తల్లిదండ్రులకు సుమారు 7 దంపతులకు వాళ్ల చిన్నారులకు ఘనంగా సత్కరించారు. ఆదివారం రాత్రి ఈ అరుదైన కార్యక్రమాన్ని మనుకొండ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంతో కష్టమైన వ్యవసాయ పనులు చేస్తూ తమకు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పించిన తమ తల్లిదండ్రులకు ఆ గ్రామ చిన్నారులు పూలమాలలు వేసి పాదపూజ చేశారు. గ్రామ నాయకులు మానుకొండ నాగేశ్వర ఆధ్వర్యంలో వీరికి జ్ఞాపికలు అందించి స్వీట్లు పంపిణీ చేశారు. చిన్నారి తల్లిదండ్రులకు స్వీట్లు తినిపించి జ్ఞాపకాలను అందించారు. గ్రామంలో ఈ సందర్భంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పిల్లలు జాగ్రత్తగా సంరక్షించండి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉప సర్పంచి ఎం మేరీ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పి గన్నవరం నియోజకవర్గంలోని అయినవెల్లి మండలం ముక్తేశ్వరంలో వరదనేట మునిగిన తొగరపాయి కాజువేను స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు సోమవారం పరిశీలించారు. వరద కారణంగా పడవలు ఏర్పాటు చేయాలని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి సేవలు అందించాలని అధికారులకు సూచించారు. పశువులకు అవసరమైన పశుగ్రాసాన్ని అందించాలని వ్యవసాయ అధికారులను కోరారు. ఎమ్మెల్యే వెంట అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ నంబూరి వెంకట రమణరాజు, గుత్తుల నాగబాబు, పార్టీ అంబాజీపేట మండల కన్వీనర్ వాసంశెట్టి చిన్నబాబు, సీనియర్ నాయకులు పేరి శ్రీను, కోరపు రవి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన కాకినాడ కలెక్టరేట్లో స్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ టి రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ సిహెచ్సి సత్యబాబులు పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి అందుతున్న అర్జీలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడంతో లంక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట మండలాల్లో లంక పొలాల్లోకి నీరు ప్రవహిస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కష్టించి పండించిన పంట నీళ్లు పాలవడంతో పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ గోదావరిలో కలిసిపోయాయని, ప్రతి సంవత్సరం గోదావరి రావడంతో లంక ప్రాంతాల రైతులకు పెట్టుబడి పెట్టిన డబ్బులు వరదల పాలవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. సోమవారం గోదావరి కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో వరద నీరు ఉధృతి తగ్గింది. రెండోసారి గోదావరి వరద వస్తే పంటలన్నీ కుళ్ళిపోతాయని, ఇప్పటికే కంద, అరటి, కాయగూరల తోటలన్నీ మునిగిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.